హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిజిలింగ్ శ్రీజ. మేము రీసెంట్గా కేఫ్కి వెళ్ళాము. సో ఆ కేఫ్ నేమ్ వచ్చేసి హమ్మింగ్ బర్డ్ కేఫ్. ఇది మాదాపూర్లో ఉంది అండ్ మాదాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది. యూ క్యాన్ ఫైండ్ ఇట్ ఈజీలీ అండ్ నేను ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మేము ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. మీరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఎక్కడ ఏం యూనిక్గా ప్లేస్ దొరకట్లేదు అనుకుంటే కేఫ్కి వచ్చేయండి, బికాజ్ దే విల్ హ్యావ్ ఎ సెపరేట్ రూమ్ ఫర్ యువర్ బర్త్డే. సో మీరు బుక్ చేసుకొని రావచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దేనికైనా రిజర్వేషన్ ఉందండి ఇప్పుడు ఇక్కడ. సో మీరు రిజర్వ్ చేసుకొని రండి. అండ్ ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి అని చెప్పేసి పక్క మెన్షన్ చేయాలి, బికాజ్ కొంచెం రష్ ఏరియా ఇది. అండ్ ఇందులో ఈ కేఫ్లో వచ్చేసి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సీటింగ్ ఉంది. మేము అరౌండ్ 3:30 వరకు వచ్చాము. సో అప్పుడు ఫుల్ ఎండ ఉండే, సో మేము ఇక అవుట్ సైడ్ కూర్చోలేదు, మేము లోపలికి వెళ్ళిపోయాము. అండ్ మీరు కనుక ఫుల్గా ఫొటోస్ దిగాలి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. నేను మాత్రం ఫొటోస్కి 10/10 ఇచ్చేస్తాను రేటింగ్, బికాజ్ చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి లైక్ దిగడానికి. సో మీరు విజిట్ చేసినప్పుడైతే పక్కాగా తీసుకోండి ఫొటోస్, అస్సలు మర్చిపోకండి. అండ్ మనం లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మేము ఇక వెళ్ళి టేబుల్ తీసుకొని మేము కూర్చున్నాక మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. లైక్ ఏమేమి తీసుకున్నాము అంటే ఈవినింగ్ కదా, సో జస్ట్ లైక్ స్నాక్స్ లాగా తీసుకున్నాము, పెరీస్ పిజ్జా అండ్ కాఫీ అండ్ వి ట్రైడ్ కప్ కేక్స్. మీరు మాత్రం కప్ కేక్స్ లవర్స్ అయితేనే మాత్రం ట్రై చేయండి, బికాజ్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇక్కడ, నాకు అంతగా నచ్చలేదు. మీరు కనుక ఆల్రెడీ మీ కప్ కేక్స్ ఇష్టము అయితే మాత్రం పక్క ట్రై చేయండి. పేస్ట్రీస్ అయితే బాగున్నాయి, యూ కెన్ హ్యావ్ ఇట్. మేము ట్రై చేసాము పేస్ట్రీస్. అండ్ ఇది అవుట్ సైడ్ సీటింగ్ అన్నమాట. అండ్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది, మీరు పక్క విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి వచ్చేయండి, బికాజ్ చాలా ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు మీ ఫుడ్ని కానీ మీ చిట్ చాట్ కానీ. యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ పీస్ఫుల్లీ. అండ్ ఇక్కడ మీరు అయితే ఈవినింగ్ విజిట్ చేయండి, బికాజ్ మేము అనుకోకుండా ఈవినింగ్ ప్లాన్ లైక్ 3:30 అప్పుడు వచ్చాము, బట్ అప్పుడు అంతగా అనిపించలేదు బికాజ్ ఇంత లైట్స్ లేదు. మేము లోపలనే కూర్చున్నాము, లోపల జస్ట్ నార్మల్గా లైట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది అంతే. బట్ ఈవినింగ్ మాత్రం వస్తే ఇలా లైట్స్తో బాగుంటుంది. సో మళ్ళీ ఈవినింగ్లో మనం అవుట్ సైడ్ కూడా కూర్చోవచ్చు, సో ప్రశాంతంగా అనిపిస్తుంది లైటింగ్ చూసి. అండ్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ హియర్. ఈ కేఫ్ ఉంది చిన్న ప్లేస్లో అయినా కానీ చాలా బాగుంది. మీరు కనుక ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రండి, బికాజ్ అప్పుడే మీకు కొంచెం మంచి అనిపిస్తుంది. మేమైతే అలానే వచ్చాము, సో వీఆర్ హ్యాపీ విత్ దట్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఈ కేఫ్ని విజిట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. బై గైస్.